చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఆరోగ్య పరిశోధన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కోవిడ్ 19 పరీక్షలకు అనువైన బయో సేఫ్టీ మిషన్ ను గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. లెవెల్ 3 మిషన్ వల్ల ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉండడంతో ఎస్వీయూలోని లెవెల్ 2 బయో సేఫ్టీ మిషన్ ను, ఐజర్ ఉన్న మరో మిషన్ ను కూడా పరిశీలించి ఎస్వీ మెడికల్ కాలేజ్ కు తరలిస్తామన్నారు. దీనివల్ల రోజు 100 నుంచి 150 పరీక్షలు నిర్ధారణ అవుతాయని వెల్లడించారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ రాధమ్మ, సిఐ రామచంద్రారెడ్డి, రూరల్ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ తదితరులు ఉన్నారు. రియా వారి ఎస్వీ మెడికల్ కాలేజ్లో కొత్త టెస్టింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. దీనిలో భాగంగానే ఈ శాంపుల్ ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు ఒక బయో సేఫ్టీ క్యాబినెట్ అనేది చాలా ముఖ్యమైన పరికరం అన్నమాట. అది చేపించేటప్పుడు మనకు జిల్లాలో ఎస్వీ మెడికల్ కాలేజ్ లేని కారణంగా మనకు వాళ్ళకు సంబంధించిన లెవెల్ కావాలి దానికి, అంటే బయోసేఫ్టీ లెవెల్స్ ఉంటాయి. డాక్టర్ గారు వారు వచ్చి పరిశీలించడం జరిగింది. ఎంఆర్హెచ్ఓ క్యాంపస్లో ఒకటి ఉంది, ప్రస్తుతానికి వాడలేమని చెప్పారు. రెండోది వెటర్నరీ కాలేజ్లో కూడా ఒకటి ఉంది, అది పరిశీలిస్తాము. అది కుదరకపోతే మేము మళ్ళీ ఐజర్లో కూడా